हाई एवड़ी पीलचंदर की नमस्ते मनमे रोयल बिर्यानी कोसम रोयल वेपन तैयारी रोयल वेपड़ इध क्री क्रई कमी ग्रेवी तो सामनमें एपड़ सर एडना सर कोई रेस्टारे तेल असल दम बिर्यानी दरकदी एक्ड़ो कोई रेस्टारे तप का प्रती रेस्टारे असल अलगर प्रॉन् बिर्यानी कावाल टक्न दिस्ट का फ्रांस सेल चला प्लेस चाल वरक तक उंटी बिर्यानी अंदव एम चेस्ट फ्रॉन् फ्रई पीस बिर्यानी मन की फ्रई पीस बिर्यानी एलास्ो अने वीडियो चपाँगी दयचे पूर्ति चूँगी मन के सर ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు ఆ దమ్ బిర్యానీలో ఉండే రైస్ ఏ వేస్తారు చికెన్ పీస్ అనేది రాకుంటా దాని మధ్యలోని ఫ్రాన్స్ గాని లేదంటే పైని గాని లేదంటే పైని గాని ఫ్రాన్స్ వేసి ఇస్తారన్నమాట ఇది ఒకవేళ పలావ్ చేశారు అనుకోండి పలావ్ మధ్యలోని వేసేసి ఇస్తారు దీంతో పాటు ఉండే గ్రేవీని అలా ముంచుకొని కలుపుకొని తింటే అసలు ఇంకా ఆ టేస్టింగ్ వేరే లెవెల్ అన్నమాట సేమ్ టు సేమ్ మనకి ఏ బిర్యానీలోకైనా సరే మాత్రం మనకి ఫ్రాన్స్ బిర్యానీ కావాలంటే మాత్రం ఇలాగే తయారు చేస్తారండి ఇది మాత్రం పక్కా ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ ఫ్రాన్స్ బిర్యానీ కోసం రొయ్యల్ని ఎలా చేయాలో ఏంటో కూడా తెలుసుకుందామా ఇది కాకుండా చెరువు రొయ్యలు కాదండి ఇవి మామూలు సముద్రపు రొయ్యలు అన్నమాట మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళి తెచ్చిన రొయ్యలండి కానీ టేస్ట్ అనరా భలే ఉంటుందన్నమాట ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ మనం ముందుగా అయితే రొయ్యలు తయారు చేయడం కోసం అయితే నేను రొయ్యల్ని కూడా తీసుకున్నాను ఇది దగ్గర దగ్గర హాఫ్ కేజీ అండి మినిమం 500 గ్రామ్స్ రొయ్యలు అన్నమాట ఇవి టైగర్ ఫ్రాన్స్ కూడా కాదు అంటే మరీ అంత పెద్దవి కాదు మరీ అంత చిన్నవి కాదు మీడియం సైజ్ రొయ్యల్ని ఇదిగోండి ఈ విధంగా తెచ్చుకొని పెట్టుకున్నాను మంచి రీతి సముద్రపు రొయ్యలు అండి బలే ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం నేను ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో 2 గంటల ఆయిల్ అనేది పోసానండి ఇది స్టైలెస్ స్టీల్ కడాయి అండి అసలు ఎలా ఉంటుందంటే వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉందండి అసలు నేను అగారో నుంచి అయితే రెప్పించండి ఇది అమెజాన్ లింక్ అనేది కూడా నేను కింద ఇస్తాను ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేయండి కానీ అప్పుడప్పుడు మనకి ఇటువంటి స్టీల్ కడాయిలో చేస్తే అసలు బలేగా ఉంటుంది అన్నమాట కానీ వెయిట్ కానీ అంటే ఈ కడాయి థిక్నెస్ కానీ వెయిట్ కానీ అదేవిధంగా ఈ హ్యాండిల్స్ కూడా చూడడానికి కూడా అసలు చూడడానికి వంట చేయడం కూడా బలేగా ఉందండి ఇంతకుముందు చేశాను మళ్ళీ చేస్తాను అన్నమాట కానీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అబ్బా అసలు నేను స్టీల్లోని ఎంత స్ట్రాంగ్ కడాయి అయితే నేను చూడలేదన్నమాట నాకైతే ఇది 1700 చేంజ్ ఎంతో పడ్డదండి నేను అమెజాన్ నుంచి రెప్పించాను మీకు కూడా ఒకవేళ కావాలంటే మాత్రం నేను కింద లింక్ అనేది ఇస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి కానీ అగోరా నుంచి మాత్రం చాలా ప్రోడక్ట్లు పర్చేజ్ చేస్తారండి ఎందుకంటే కొద్ది రీజనబుల్లోనే మనకి కొంచెం డిస్కౌంట్లో కూడా వస్తున్నాయి అన్నమాట అందుకోసం అనేసి స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే దీంట్లోనే కొంచెం కరియాపాకు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి దీన్ని ఒక్కసారి కలపాలి మనకి ఎప్పుడైతే కొంచెం ఏగింది అని అనిపిస్తుందో నెక్స్ట్ నేను ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని నైస్గా కటింగ్ అయితే చేసుకున్నానండి ఆ నైస్గా కట్ చేసిన ఆనియన్స్ని ఇందులోనైతే వేసేసాను ఇప్పుడు ఇది మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యింది అని అనిపించిందో నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను దీన్ని కూడా ఇంకా బాగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే మనకి అడుగు పెడుతుంది అని అనిపించిందో అప్పుడు మనకి బాగా ఫ్రై అయ్యింది అని చెప్పి అర్థము అప్పటివరకు అయితే మనం బాగా ఫ్రై అయితే చెయ్యాలి ఇలాగ ఫ్రై అయిన వెంటనే మనం ముందుగా ఉంచుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయి ఇవి 1/2 కేజీ రొయ్యలు అండి 1/2 కేజీ రొయ్యల్ని కూడా ఇందులోనైతే వేసేసాను వేసేసి ఇంకా ఒక్కసారి కింద మీద బాగా కలపాలి ఇదే స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసాను మళ్ళీ కావాలంటే మరి మాకు తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చుము అందాక అయితే మంచిగా కలుపుకోవాలండి ఏగాలన్నమాట రొయ్యలు అనేది ఉడకకూడదు ఏగాలి ఏగడానికి ఉడకడానికి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాం కానీ ఈ రొయ్యల్లో నుంచి దీంట్లోంచి మనకి వాటర్ అనేది దిగి వస్తుంది కనుక మధ్య మధ్యలోనూ మనం ఒక్కసారి మూత అయితే పడేసుకోవాలి కడాయి మాత్రం బలేగా ఉంది కదా అసలు చూడడానికి కూడా చూడముచ్చటగా అయితే ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఈ కడాయిది హ్యాండిల్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఇదిగోండి ఇది చూసారా ఇవి మామూలుగా స్క్రూలు అనుకోండి ఎప్పటికైనా సరే ఊడిపోతుంది స్క్రూలు కాదన్నమాట మొత్తం ఫిట్టింగ్ అండి బలేగుందన్నమాట అసలు మనకైతే కొద్దిగా మంచిగా ఉడికింది కూడా రొయ్యలు ఈ రొయ్యలు కొంచెం ఉడికింది తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అంటే మరీ ఎక్కువసేపు ఇందులో ఉడబెట్టేసాం అనుకోండి లాస్ట్ ఫ్రై అయ్యడానికి కొన్ని కొన్ని రొయ్యలు మెత్తదాని వచ్చేసి పీసుల కింద ఎగిరిపోతూ ఉంటాయి ఆ రొయ్యలు ఆ ప్రాబ్లం అనేది ఉంటుందండి కానీ ఇది సముద్రపు రొయ్యలు అన్నమాట టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు వీటి యొక్క కలర్ అంటే ఫస్ట్ వేసినప్పుడు ఏదో ఒక యెల్లో కలర్లో కొండాలి కదా ఇప్పుడు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది అన్నమాట అంటే మనకి ఇది ఏగింది అని చెప్పి అర్థము ఈ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కసూరి మంతి, ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ కారము, ఇంకొక టేబుల్ స్పూన్ వేసేయండి. మొత్తం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసాను. వేసి అర కేజీకి రెండు టేబుల్ స్పూన్లు పడుతుందన్నా అంటే పడుతుందండి. ఒకవేళ మీరు ఏదైనా కొద్దిగా కారం తక్కువ తినేటోళ్ళు అయితే మాత్రం మీరు కొంచెం తగ్గించుకోవచ్చుము. వీటిని కూడా వేసి మనం కొంచెం ఫ్రై అయితే చెయ్యాలండి. అప్పుడే మనకి దీ రొయ్యలకి మంచిగా ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ కూడా బాగా పెట్టేస్తుంది. ఇలాగ ఫ్రై అయ్యేటప్పుడే ఇవి కరెక్ట్గా మూడు మీడియం సైజు టమాటా జ్యూస్ అండి. ఆ టమాటా జ్యూస్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ జ్యూస్ వల్లనే అసలు రొయ్యలు టేస్ట్ ఎక్కడికో పోతుందండి. మనం ఉత్తు ఆనియన్స్ వేసి మామూలుగా ఫ్రై లెక్క చేసామంటే దానికి అంత టేస్ట్ రాదు. మనం ఫ్రై చెయ్యాలన్నా సరే కంపల్సరిగా టమాటో జ్యూస్ అనేది వెయ్యాలి. ఇది చాలామందికి తెలియదండి. మామూలుగా ఎలా అనుకుంటారంటే ఫ్రై అంటే ఉత్తు ఆనియన్స్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారము ఈ విధంగా వేస్తే సరిపోద్దేమో అని అనుకుంటారు అన్నమాట. కానీ మనకి రొయ్యలకి అనుకున్నంత టేస్ట్ అయితే రాదండి. అంటే ముక్కకి మసాలా అంటే పెట్టదు అన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే కంపల్సరిగా టమాటో జ్యూస్ అనేది వెయ్యాలండి. కానీ కొంతమంది వచ్చే ఫ్రైలో టమాటో జ్యూస్ వెయ్యకూడదు, ఫ్రై అంటే ఫ్రైయే, కర్రీ అంటే కర్రీనే అనేసి అనుకుంటారు అన్నమాట. అలా కాదు, మీరు ఒకవేళ ఫ్రై చేయాలనుకునే సరే ఈ విధంగా టమాటో జ్యూస్ వేయండి. ఇప్పుడు నేను చేసేది కూడా ఇంచుమించుగా ఫ్రై లెక్కనే వస్తుందండి. ఇంత జ్యూస్ వచ్చింది కదా, ఇదంతా ఇంకి 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 మొత్తం దగ్గరికి అయిపోతుంది అన్నమాట. మళ్ళీ బిర్యానీలోకి ఎంత ఎలా ఉండాలి, ఉత్తు గ్రేవీ గ్రేవీ లేకుంటే అసలు సెట్ కాదన్నమాట. అందువల్ల ఇంకా దీనిపైన మనం మూత పెట్టుకొని ఇది మొత్తం గ్రేవీ మొత్తం దగ్గరికి ఇంకెంతవరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకుందాం. కనీసం నాకు తెలిసి ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది, అప్పటి వరకు ఫ్రై అయితే చేసుకుందాం. రైట్ అండి, నాకైతే దగ్గర 15 నిమిషాలు పైనే పెట్టింది అన్నమాట. చూసారా ఎలాగా ఎండినట్టుగా అసలు మొత్తం దగ్గరికి అయిపోయింది అన్నమాట. ఇలాగే ఉండాలండి, ఇలాగే ఫ్రై అవ్వాలి కూడా. వావ్, ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. ఇంకా కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి నాకు, అందుకని చెప్పి కొంచెం సాల్ట్ని కూడా వేశాను. దీని తర్వాత మనం కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేశాను. దీంట్లోని ఇది లాస్ట్ కొంచెం స్పెషల్ ఐటమ్ అండి. ఏంటి, నెయ్యి అన్నమాట. కంపల్సరీగా ఒక టేబుల్ స్పూన్ వరకు టచ్ అయితే అవ్వాలి. నెయ్యి వేసినప్పుడే ఒక టీ స్పూన్ మాదిరి గరం మసాలా అనేది చెక్క లవంగ యాలకులు మూడు కలిపి సమానంగా పౌడర్లకు చేసుకున్న మాట, అది కూడా వేసి ఇప్పుడు కలపాలండి. దీన్ని ఇప్పుడు ఉంటుందన్నమాట అసలైన మజా. ఇది ఇంకా మామూలు మజా కాదు, అసలు ఈ మజా ఎక్కడికో పోతుందండి, అంత బాగుంటుంది అన్నమాట. అసలు ఈ మాత్రం అయితే ఉండాలండి బిర్యానీలోకి. ఎప్పుడైనా సరే మనకి ఈ మాత్రం అయితే ఉంటేనే మనకి కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ మాత్రం గ్రేవీ కూడా ఒకవేళ లేకపోయింది అనుకోండి, బిర్యానీలో కలుపుకొని తినడానికి కానీ తర్వాత మనకి పలావ్ ఉందనుకోండి, పలావ్లోనైతే ఇంకా కొంచెం ఎక్కువ మసాలా ఉండాలన్నమాట. మామూలుగా దమ్ బిర్యానీలో నుంచి కానీ దేంట్లో నుంచి రైస్ తీసి ఒకళ్ళు దీని మధ్యలో వేసారనుకోండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మనకి సాల్ట్ అనేది సరిపోయింది, మసాలాలు కారాలు అబ్బా అన్నీ కూడా ఈవెన్గా సమానంగా అయితే సరిపోయిందండి. గిద్ది గది లెక్క దీన్ని మనం కలిపేసినాం కదా, ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. రైట్ అండి, ఇంకా మనం దీన్ని ఏదైనా సరే ఒక బౌల్లోని వేసేసుకుందాం. ఇలా తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇదేనండి ఇంకా ఫైనల్గా అయితేనే మనకి చాలా వరకు. మామూలుగా ఏమంటారంటే ఏ బిర్యానీలోకి అయినా సరే అండి మీరు మామూలుగా, అంతేగాని మాకు రొయ్యలు దమ్ బిర్యానీ కావాలండి అంటే మాత్రం అది ఇంపాసిబుల్ అండి, మీకు ఎక్కడ కూడా దొరకదు. ఒకవేళ దొరికినా సరే అది ఫేక్ దమ్ బిర్యానీ లెక్క అనేసి దాని అర్థం అండి. మీకు ఎక్కడో కానీ దొరకదండి అసలు బిర్యానీ. మామూలుగా కొన్ని కొన్ని ప్లేస్లో అయితే దొరుకుతుంది దమ్ బిర్యానీ, కానీ ఎక్కువ శాతం దొరకదండి. ఎప్పుడైనా సరే మనకి ప్రాన్ బిర్యానీ కావాలంటే మాత్రం సేమ్ ఇదే టైప్లోనే చేస్తారు, 100% ఇంక ఇలాగే చేస్తారు. దీన్ని పలావ్ అయితే మధ్యలో వేస్తారు, బిర్యానీ సరే మధ్యలో వేస్తారు. కొన్ని కొన్ని రెస్టారెంట్లో ఏంటంటే బిర్యానీ మొత్తం వేసి బిర్యానీ పైన ఈ విధంగా ప్రాన్ అనేది వేస్తారన్నమాట. ఒకవేళ స్పెషల్ ప్రాన్ బిర్యానీ కావాలంటే దీన్నే ఒక కప్పులో సపరేట్గా వేసేస్తారండి. ఇదండి మనకి ఎటువంటి ప్రాన్స్ బిర్యానీ చేయాలనుకునే సరే ఇలాగే చేస్తారన్నమాట. మళ్ళీ చాలామంది అన్న మళ్ళీ బిర్యానీ ఎందుకు చేయలేదు అనేసి అంటారు, బిర్యానీ చేస్తే ఇంకా అంత ఎక్కువ అయిపోద్దండి వీడియో, అందుకోసం అనేసి చేయలేదన్నమాట. మనకి బిర్యానీ రెసిపీస్ కూడా ఎన్నో ఉన్నాయి దగ్గర దగ్గర, నాకు తెలిసిన ఒక 40 వీడియోలు ఎన్నో ఉన్నాయండి ఓన్లీ బిర్యానీకి సంబంధించినవి. అందుకోసం అనేసి జస్ట్ ప్రాన్ వరకు మాత్రమే చూపించండి. కానీ రొయ్యలు బిర్యానీ ఎలాగని చేసుకుందంటే అసలు తిరిగి ఉండదండి. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను, దయచేసి నచ్చిందంటే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్.